श्री गुरुपे नमः श्री मात्रे नमः वेलकम टू वीएमके एस्ट्रोनॉमी चैनल कन्या राशि वारी शुभकृत नाम संवत्सर में उगादि राशि फलालु एला उंडबोतुन्नायो चूद्दामंडि ముఖ్యంగా 2022-23 సంవత్సరానికి గాను ఉగాది రాశిఫలం కన్యారాశి వారికి. కన్యారాశికి అధిపతి బుధుడు. కన్యారాశిలో ఉత్తర 2-3-4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1-2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరికీ కూడా మనం శుభమైనటువంటి ఈ రాశిఫలాలు చక్కగా చూసుకోవచ్చండి. జన్మజాతక చక్రం తెలియనప్పుడు, పుట్టిన వివరాలు నమోదు చేయనప్పుడు జన్మజాతక చక్రం అనేది నిర్మించలేము కాబట్టి వ్యవహార నామాన్ని బట్టే చూసుకునే విధంగా మన మహర్షుల్లో మనకు తెలియజేయడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే ఉత్తర 2-3-4 పాదాలు అన్నప్పుడు టో ప పి అనే లెటర్స్తో మొదలైన వాళ్ళంతా కూడా కన్యారాశి వారే. అదేవిధంగా ఇక్కడ హస్త అన్నప్పుడు పు షం నా ఠ అనే లెటర్స్తో మొదలయ్యేవారు కూడా కన్యారాశి వారే. చిత్త 1-2 పాదాలు అన్నప్పుడు పే మరియు పో అనే లెటర్స్తో మొదలయ్యేవారు కూడా ఈ రాశి వారేనండి. భారతీయ సంప్రదాయాన్ని అనుసరించి తెలుగు సంవత్సరాలు 60 ఉంటాయండి. అంటే ఇక్కడ మనము ప్రభవ విభవ ఇలా మొదలు పెడితే 2022-23 సంవత్సరానికి గాను వచ్చేది శుభకృత్ నామ సంవత్సరం. శుభకృత్ అంటే శుభాన్ని చేకూర్చేది. మనం గతంలో వెనక్కి వెళ్ళి చూస్తే 2019-20 సంవత్సరానికి గాను వికారినామ సంవత్సరం. అనారోగ్య సమస్యలు, పాండమిక్ సిచ్యువేషన్, కరోనా లాంటిది మహమ్మారి. అదేవిధంగా 2020-21 శార్వరినామ సంవత్సరం. శార్వరి అనగా చీకటి. 2021-22 ప్లవనామ సంవత్సరం. ప్లవం అంటే ఇక్కడ ఒడ్డుకు చేర్చేది, ధరికి చేర్చేది, సెకండ్ వేవ్ నుంచి బయటపడ్డారు, ప్రాణాయామం తప్పింది. ఇప్పుడు 2022-23 అంటే శుభకృత నామ సంవత్సరం. శుభాన్ని చేకూర్చేది, శుభాన్ని కలిగించేది. కాబట్టి మనం అందరం కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్దాం. అలా విధంగా ఆలోచిస్తూ ఈ సంవత్సరాన్ని కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్య ఆయుర్హాలి మీరు కోరుకున్నటువంటి డిజైర్స్ డ్రీమ్స్ అని నిలవేయాలని భగవంతుని ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఈ సంవత్సరంలో కన్యారాశి వారికి ఆదాయ వ్యయాలు చూద్దామండి. ఆదాయం 11 గాను, వ్యయము 5 గాను ఉంది. రాజపూజ్యం వస్తే 4 గాను, అవమానము 5గా ఉందండి. కాబట్టి ఈ సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలు ఎవరు పొందబోతున్నారు, సంతోషంగా ఎక్కువగా ఉండబోతున్నారంటే కన్యారాశి వారేనండి. ఆదాయం బాగుంది, 11 ఉంది, అందులో సగం కంటే కూడా ఖర్చు తక్కువగా ఉంది 5. కాబట్టి ఇన్కమ్ సోర్స్, మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ద్వారా మీకు సోర్సెస్ ద్వారా ఇన్కమ్ పెరుగుతుంది, రెస్పెక్ట్ పెరుగుతుంది, నలుగురు అభిమానిస్తారు, దాదాపుగా ఈక్వల్గా 5 మంది కూడా మిమ్మల్ని వాదోపవాదాల్లో ఏమంటారు ఈ డిబేట్లో కానీ ఈక్వల్గా మీరు సరిదూగే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా 4 మీరు మెచ్చుకుంటే 5 న్యూట్రల్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇది సారాంశం. మరి ముఖ్యంగా ఎలా ఉందంటే గత సంవత్సరం కంటే కూడా కన్యారాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది, మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. గృహంలో మంచి శుభకార్యక్రమాలు జరగబోతున్నారు. అంటే బంధుమిత్రుల సమాగమనం, దగ్గరి బంధువులు మిత్రులు కలుసుకోవటం, శుభకార్యక్రమాల్లో పాలు పంచుకోవటం ఇలాంటివి జరుగుతాయండి. గెట్ టుగెదర్స్ బాగా జరుగుతాయి. సంఘంలో మీ యొక్క పలుకుపడి అనేది పెరుగుతుంది, మీకు నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. ఇంకా మీకు మనోధైర్యం పెరిగే విధంగా ఉంటుంది. అంటే మీ యొక్క మానసిక స్థితి, మెంటల్ స్ట్రెంగ్త్ బాగా స్ట్రాంగ్గా ఉంటారు. మానసిక ధనం వచ్చింది, పేరు వచ్చినప్పుడు శారీరకంగా మానసికంగా మనం సంతోషంగా ఉంటామండి. స్థిరాస్తి కూడా మీకు వృద్ధి చెందుతుందండి. ప్రాపర్టీ మూలకంగా ఇల్లు, వాహనం ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశం చాలా బలంగా ఉంది. మీరు చేపట్టబోయే నూతన గృహ నిర్మాణాదులు కూడా కలిసి వస్తాయని చెప్పవచ్చు. మరి ఉద్యోగులకు ఎలా ఉన్నాయి అంటే ముఖ్యంగా గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి ఉద్యోగస్తులకి. గురు బలం బాగుంది. గురుడు సప్తమ దృష్టిత మీ రాశి మీద దృష్టి పెడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు అంటే కన్యారాశి ఉద్యోగులు, అది స్త్రీలైనా పురుషులైనా ఆర్థికంగా బాగా నిలదొక్కుంటారండి. మీకు వృత్తి ద్వారా రావాల్సిన ఇంక్రిమెంట్లు కానీ, డిఏలు కానీ ఇవన్నీ కూడా క్లియర్గా వచ్చేస్తాయి. చాలా సంతోషంగా ఉంటారు. నూతన వాహనం మరియు గృహం కూడా చిందిస్తుంది. మీరు లోన్ ద్వారా వెళ్ళొచ్చు, లేకుంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే లోన్ల ద్వారా ఇలా కూడా మీరు నూతన గృహం తీసుకునే అవకాశం చాలా బాగా ఉంది. స్టేట్ గవర్నమెంట్ అంటే ప్రభుత్వ రంగ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ మీరు కనుక ఎలిజిబిలిటీలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో తప్పకుండా మీకు ప్రమోషన్లతో కూడినటువంటి బదిలీలు కూడా జరిగే అవకాశం అనేది కనబడుతుందండి. ఎవరైనా ఉద్యోగం లేని వారు ఉంటే, నిరుద్యోగులు ఉంటే తప్పకుండా ఈ సంవత్సరం ఉద్యోగం పొందుతారు. సో మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టండి, వీలైనంత వరకు ఉద్యోగాలకి అప్లై చేస్తూ ఉండండి, మీ కృషి ఫలిస్తుంది. అదేవిధంగా కొంతమంది టెంపరీగా జాబ్ చేస్తూ ఉంటారు, వాడు ఎప్పటి నుంచో పర్మనెంట్ అవుతుంది, ఒక లైఫ్ సెక్యూరిటీ ఉంటుందని ఆలోచిస్తూ ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారికి ఈ సంవత్సరం శుభవార్తలు వినే అవకాశం చాలా బలంగా ఉంది. అదేవిధంగా ఈ ఐటీ రంగం, సాఫ్ట్వేర్ రంగం,
కళ అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులకు బాగుంటుందండి. వాళ్ళు మరి ఒక అంటే మంచి ప్యాకేజ్ తోటి కంపెనీ కూడా మారుతారు. ఇది చాలా అంటే మీన్ క్లియర్ పాసిబిలిటీ అనేది కనబడుతుంది. ఒకవేళ వీళ్ళు వెళ్తామని కనుక రిజైన్ లెటర్ ఇస్తే ఉన్న కంపెనీ వాళ్ళు శాలరీ హైక్ చేసి కూడా వీళ్ళని అక్కడే కంటిన్యూ చేసే అవకాశం ఉంది. కానీ ట్రాన్స్ఫర్కే అంటే మారడానికే అవకాశం బాగా కనపడుతుంది. మరి ఉద్యోగస్తులు చూసాం, గృహ సంతోషం ఫ్యామిలీ హ్యాపీనెస్ ఇంపార్టెంట్ అండి. మీరు కన్యారాశి వారు స్త్రీలు కానీ పురుషులు కానీ విలువైన వస్తువులు సేకరిస్తారు గృహోపకరణాల గురించి. సహజంగా కన్య అంటేనే ఒక బాల్యావస్థ కాదు వృద్ధావస్థ కాదండి, కన్య అంటే యంగ్ అని ఎనర్జెటిక్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో కాబట్టి త్వరగా వీరికి కన్యాలగ్న రాశి కానీ కన్యాలగ్నం వారిని మనం గమనిస్తే వారి ఫేస్ మీద కానీ చూస్తే కనుక త్వరగా వారికి ఏజ్ అనేది కనపడదండి. ఒక రెండు నుంచి 5 సంవత్సరాలు ఇంకా తక్కువగానే మనం భావిస్తూ ఉంటాం, అలా ఉంటారు వీళ్ళు. కాబట్టి వీళ్ళకి మంచిగా విలువైన వస్త్రాలు సేకరిస్తారు, మంచి పట్టు వస్త్రాలు కొంటారు, అంటే మంచి కాస్ట్లీ డ్రెస్సెస్ కూడా తీసుకుంటారు, ధరిస్తారని చెప్పవచ్చు. అదేవిధంగా ఎలాంటి కార్యక్రమంలో సరే వీళ్ళే ముందుని నడిపిస్తారు, అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వీరిదే అవుతుంది. వీరి యొక్క హార్డ్ వర్క్ అంటే వీరి యొక్క శ్రమ, వీరి యొక్క మాట నైపుణ్యంతో ఇలాంటి వారితోనే సరే ఎదుటి వాళ్ళతో సులభంగా పని చేయించుకోగలిగిన కెపాసిటీ ఉంటుంది. ఈ మాట తీరుతోటే శత్రువులు కూడా వీరికి సహాయం చేసే విధంగా ప్రవర్తిస్తారండి. సో అంత నేర్పరితనం బాగా ఉంటుంది. కాకపోతే అష్టమంలో రాహు ఉన్నారు, కాస్త చంచలత్వం ఉంటుంది, ఇన్స్టెబిలిటీనెస్ ఉంటుంది. కానీ కార్యసాధన విజయం మాత్రం తప్పకుండా సాధిస్తారు. కన్యరాశి వారికి గతంలో క్లోజ్ ఫ్రెండ్స్, ప్రాణమిత్రులతో ఏదైనా వైషమ్యము, తేడాలు, మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు ఉంటే అవన్నీ తొలగిపోయి దగ్గర అవడానికి బలమైన అవకాశం కనబడుతుంది. సో మనం ఇప్పుడు ఉద్యోగులు చూసాము, ఫ్యామిలీ హ్యాపీనెస్, ఇలా కుటుంబ వాతావరణం చూసాము. అవివాహితులకు ఎలా ఉండబోతుందనంటే సప్తమంలో గురుడు ఉన్నారు, శని కూడా తృతీయ దృష్టి సప్తమాన్ని చూస్తున్నారు. శని గురు సంబంధం వచ్చింది కాబట్టి తప్పనిసరి వివాహం అవుతుంది. అవివాహితులు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వివాహ సంబంధాలు చూస్తూ ఏదైనా ఇంతకాలం కనుక డిలే అవుతూ ఉంటే తప్పనిసరిగా ఈ సంవత్సరంలో ఈ ఉగాదితో మొదలుపెట్టి 2023 ఉగాది లోపల 100% వివాహం అవుతుందండి. అదేవిధంగా కొంతమందికి, అందరికీ కాదు కొంతమందికి, ప్రేమ వివాహాలు కూడా జరిగే అవకాశం ఉంది. లేదంటే కన్యరాశి వారు ఎదురు నచ్చిన వారిని వారి యొక్క ప్రేమను తెలియపరిచే అవకాశం కూడా కనబడుతుంది, ప్రేమ ఉపశిస్తుంది అని చెప్పడానికి అవకాశం ఉంది. గతంలో ఏదైనా సరే వైవాహిక జీవితంలో దంపతుల మధ్య హెచ్చు తగ్గులు ఉంటే అవి తగ్గుతాయి, ప్రేమ పెరుగుతుంది అని చెప్పవచ్చు. వ్యాపార విషయంలో తీసుకుంటే ఏ రకమైన వ్యాపారమైనా సరే కన్యారాశి వారికి అద్భుతంగా ఉంటుంది. జూపిటర్ ఇస్ ఎక్స్పాన్షన్ ప్లానెట్, సప్తమంలో గురుడు ఉన్నారు, శని పంచమాధిపతి మిత్రుడు ఈ రాశి వారికి, కాబట్టి దృష్టి కూడా ఉంది. ఏదేమైనా మధ్యలో సంవత్సరం మధ్యలో కాస్త ఒడిదుడుకులు ఉన్నా కూడా ఆరంభంలో మరియు చివరిలో మాత్రం అద్భుతమైన ఫలితాలు అందుకుంటారండి. కాబట్టి వ్యాపారం బాగుంటుంది. ముఖ్యంగా ఈ మధ్యవర్తిత్వం వహిస్తూ కొనుగోలు అమ్మకాలు చేస్తూ ఉంటారు, ట్రాన్స్మెన్ మీడియేటర్స్ కావచ్చు, బ్రోకరైజ్ చేసే వాళ్ళు ఉంటారు, ఇలాంటి వారికి కూడా బాగుంటుంది ఈ సంవత్సరం, లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా స్త్రీ మూలకంగా కూడా ధనం పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో స్త్రీ మూలకంగా కూడా మీకు కలిసి వచ్చే అవకాశం కనపడుతూ ఉంది. అనుకున్న వ్యాపారం ఏదైనా సరే ఈ సంవత్సరం స్టెప్స్ వేస్తారు, అడుగులు వేస్తారు, సఫలీకృతం అయ్యే విధంగా మీ కార్యాచరణ ఉంటుంది, అలానే మీరు ప్రవర్తిస్తారండి. షేర్ మార్కెట్లోనైతేనేమి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కానీ భూ సంబంధమైన విషయాల్లో కూడా మంచి ఆశించినటువంటి లాభాలు ఉంటాయి, పెట్టుబడి ద్వారా బాగా లంపాస్తారు. అదేవిధంగా సరుకులు నిల్వ చేస్తూ ఉంటారు, కొంతమంది స్టాకేజ్ పెట్టుకుంటూ ఉంటారు, ఈవెన్ కోల్డ్ స్టోరేజ్ కొన్ని ఉంటాయి వాళ్ళకి. అలాంటి వారైతేనేమి కొంతమంది భూస్వాములు కూడా నిల్వ చేస్తూ ఉంటారు, కొంతమంది వ్యాపారస్తులు నిల్వ చేస్తూ ఉంటారు. కాబట్టి సరసమైన ధరలు రావడం, మంచి ధరలు రావడం వల్ల మంచి లాభాలు తీస్తారండి. కాకపోతే అష్టంలో రాహు ఉన్నాడు కాబట్టి సడన్గా కొన్నిసార్లు గవర్నమెంట్ దాడులు కూడా జరిగే అవకాశం ఉంది. పెద్ద నష్టం ఏం లేదు కానీ దాడులు జరిగే అవకాశం ఉంది, గమనించగలరు. కళాకారులకి, కన్యారాశి కళాకారులకి మంచి గురుబలం ఉందండి, మంచి అవకాశాలు వస్తాయి. మీరు గతంలో పెట్టినటువంటి ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఫ్రూట్ఫుల్నెస్ వస్తుంది, దాంతోపాటు అవకాశాలు పెరుగుతాయి, ధనాదాయం పెరుగుతుంది, నూతన వస్త్ర గృహ లాభాలు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా టెక్నీషియన్స్ కావచ్చు, రచయితలు కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, నటన, సినిమా, టీవీ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మంచి ఒక ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా సంతోషంగా ముందుకు తీసుకెళ్తారు అని చెప్పవచ్చండి. ఇక్కడ మరి విద్యార్థులకు ఎలా ఉంది, ముఖ్యంగా గురుబలం బాగుంది, గురుడు చూస్తున్నామని చెప్పుకున్నాం కదా. గురుడు యొక్క దృష్టి అనేది కర్కాటక రాశి లాభం మీద ఉంది, అదేవిధంగా చతుర్థీయం మీద కూడా ఉంది.
కాబట్టి విద్యార్థులు ఎవరైనా కన్యరాశి విద్యార్థులు విదేశీయాన గురించి ప్రయత్నం చేస్తూ ఉంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలకు వెళ్ళే అవకాశం కనపడుతుంది, సఫలీకృతం అవుతుంది. అదేవిధంగా వారు కాస్త శ్రద్ధ చదువు మీద శ్రద్ధ చూపిస్తారు, సక్సెస్ అవుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వారికి కూడా అనుకూలత కనపడుతుంది అండి. ఎయిత్ హౌస్లో రాహు ఉన్నా కొంచెం చతురత్వం ఉన్నా కూడా అల్టిమేట్గా రిజల్ట్ మీదే. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ బాగా రాస్తారు, ఇవన్నీ బాగుంటుంది. మరి ఇక్కడ వ్యవసాయదారులకు ఎలా ఉంటుందంటే, వ్యవసాయదారులకు ఈ సంవత్సరం కన్యా రాశి వారికి రెండు పంటలు వస్తాయి, బాగా దిగుబడులు ఉంటుంది, పంట బాగా పండుతుంది, ధన సంపాదన బాగుంటుంది, కుటుంబంలో మంచి మంచి అంటే కుటుంబం సంతోషకరమైన వాతావరణం లీడ్ చేస్తారు, బంధుమిత్రులతో సరదాగా గడిపే అవకాశం బాగుందండి. ముఖ్యంగా వ్యవసాయదారులకి పూల తోటలు, పండ్లు పూల తోటలు, నర్సరీ తోటలు చేసేవారికి మంచి ఆదాయం ఉంటుంది, బాగుంటుంది. అదేవిధంగా చేపలు రొయ్యలు రొయ్యల చెరువులు చేస్తూ ఉంటారు పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి అయితే, వీరందరికీ కూడా బాగున్నాయి. మొత్తం మీద వ్యవసాయదారులకి సరే బాగుందని చెప్పవచ్చు. ఈవెన్ కౌలుదారులు కూడా మంచి ఫలితాలే ఉంటాయి. మరి ముఖ్యంగా కన్యా రాశి స్త్రీలకు స్త్రీమూర్తులకు ఎలా ఉంటుందంటే, వీళ్ళు ఈ సంవత్సరం పట్టిందలా బంగారం అన్నట్టుగా ఉంటుందండి. ఇంట బయట ఎక్కడైనా విజయం వీరిదే. మరి వీరి మాట తీరుకు ఎదురు ఉండదు, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉంటారు, అట్రాక్టివ్గా మాట్లాడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా మీ మాట ప్రకారం నడుచుకుంటారండి, అంటే మీద బాస్ అని కాదు. సో ఆ రకంగా ఉంటుంది. మీ పేరుతోటి కొన్ని స్థిరాస్తులు కూడా, ప్రాపర్టీస్ కూడా ఏర్పడే అవకాశం ఉంది. మీ ఇంట్లో మీరు ఏం చేయాలనుకుంటున్న, ఉదాహరణకి మీ ఇంట్లో వారు మీ పేరు మీద ఏదైనా కారణం కావచ్చు మీ మీద పెట్టే అవకాశం ఉంది. బంధుమిత్రులు మిమ్మల్ని చూసి ఈర్ష్య పడే విధంగా కాస్త ఉంటుంది. అసూయ చెందకముందు దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఒకవేళ కనుక కన్యారాశి స్త్రీలై ఉండి మీరు ఉద్యోగం చేస్తూ ఉంటే అష్టమ రాహు ప్రభావం ఉంది, కాస్త దూర ప్రాంత బదిలీలు లాంగ్ స్టాండింగ్ ఉంటే అయ్యే అవకాశం ఉంది. వివాహం కాని స్త్రీలకి ఈ సంవత్సరం తప్పక వివాహం అవుతుంది. ఏది ఏమైనా 2022-23 సంవత్సరంలో అంటే ఈ శుభకృతనామ సంవత్సరంలో మంచి ఫలితాలు అందుకోబోతున్న రాశి ఏదైనా ఉందంటే తప్పనిసరిగా టాప్లో మన కన్యారాశి ఉంటుందండి. సో ఇదే అండి కన్యారాశి వారి గురించి. మీకు ఇంకా మీ రాశి గురించి, జన్మరాశి గురించి విషయాలు కాదు తెలుసుకోవాలి, అదృష్ట రంగులు, సంఖ్యలు, డైరెక్షన్స్, ఏ వృత్తులు పనికి వస్తాయి, వివాహ జీవితం ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే కన్యారాశి వారి జీవిత రహస్యాలు అని ఒక వీడియో చేయడం జరిగింది. అది మన విఎంకే ఆస్ట్రోనియాలజీ ప్లేలిస్ట్లో ఉంటుందండి. అన్ని రాశుల వారి జీవిత రహస్యాలు ఉన్నాయి, లేదంటే ఆ లింకును మేము డిస్క్రిప్షన్లో జతపరుస్తాం, చూస్తే కూడా మీకు మంచి ఒక ఐడియా వస్తుంది, అవగాహన కలుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కనుక ఆ విఎంకే ఆస్ట్రోనియాలజీ ఛానల్ మొదటిసారిగా వీక్షిస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవాలి, పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు, స్వస్తి.